मकामी और आल पार्टी कायदीन ने ज़िले मेदक के रामायण पेट को रेवेन्यू डिवीज़न के तौर पर कायम करने का मुतालिबा करते हुए 48 घंटे रामायण पेट बंद का ऐलान किया था। आज दूसरे दिन भी मकामी ताजिरों और मकामी कारोबारी अफराद ने रजाकाराना तौर पर बंद का मुशाहिदा करते हुए इस बात का ऐलान किया कि जिस वक्त तक रामायण पेट को रेवेन्यू डिवीज़न नहीं बनाया जाता, हम बराबर हमारी कोशिश जारी रखेंगे। इस मौके पर उन्होंने कहा कि रामायण पेट को काबिलियत को रेवेन्यू डिवीज़न के तौर पर कायम किया जाना चाहिए। रामायण पेट जो कभी हलके का मरकज था और उसने टी अंजया को चीफ मिनिस्टर भी बनाया था, हलका बंदी में मेदक के साथ जम कर दिया गया था और उसकी वजह से एक छोटा सा मंडल होकर रह गया है। इस तरह रामायण पेट तरक्की में भी काफ़ी पीछे हो गया है। एहतजाजियों ने इस बात का मुतालबा किया कि फिलफौर रामायण पेट को मंडल रेवेन्यू के तौर पर तरक्की दी जाए। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। ई रोजु रामायण पेट रेवेन्यू डिवीजन मलिदश उद्यमा की 76 रोजु निदो रोज नीचे निरवधिक 48 गंटल बंद को जेएसी तरफ पीप जी जेएसी तरफ पीपनी तरह इकड़ना प्रति दुकानदार व्यापारस्क इकड़ प्रजक మేం కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభివందనం చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేసుకుర్రు. అంటే ఇక్కడున్న ప్రజల ఆకాంక్ష ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు అనుకోండి, పెద్ద దుకాణాలు అనుకోండి, అట్లాంటి ప్రతి ఒక్కరు వర్తక వాణిజ్య వ్యాపార రంగాలు ప్రతి ఒక్కరు ఆకాంక్ష రెవెన్యూ డివిజన్ రావాలని చెప్పేసి మలిదశ ఉద్యమం తొలిదశ ఉద్యమంలో హరీష్ రావు గారు మాట ఇచ్చిర్రు. ఏది ఖచ్చితంగా తెలంగాణలో తర్వాత రెవెన్యూ డివిజన్ అయితే అది రామాయణపేట ఉంటుందని చెప్పేసి ఆ తర్వాత ఎన్నో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు, కానీ దీన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయలేదు. ప్రజలారా మీరందరూ గమనించండి, ఎందుకు అని చెప్పేసి అంటే ఇక్కడ మనం అడిగేవాళ్ళు ఇక్కడున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కానీ అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్సీలు కానీ మిగతా వాళ్ళు కానీ కనీసం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావట్లేదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఎంతో చరిత్ర కలిగింది రామాయణపేట. ఇక్కడ రామాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి టీఎన్జయ గారు అయినరు. అంటే అంత ఘనత ఉన్న రామాయణపేటను ఇవాళ రోజున కాన్స్టిట్యున్సీ లేకుండా పోయింది, ఇవాళ రోజున కనీసం రెవెన్యూ డివిజన్ దోచుకోలేకపోయింది. అంటే రామాయణపేట పురోగమనంలో నడుస్తుంది. అధిక ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పురోగమనంలో ఉంటుంది రామాయణపేట అని చెప్పేసి, అంటే పురోగమనంలో ఉంటుంది. అంటే ఆమెకు కాంట్రాక్ట్ల మీద ఉన్న ధ్యాస, ఇక్కడ ఉన్న నాయకులకు లంచాలు డబ్బులు తీసుకున్న దాని మీద ఉన్న ఆశ తప్ప రెవెన్యూ డివిజన్ ప్రజల ఆకాంక్షల కోరికలు ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచిస్తలేరు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా బంద్ చేసుకోరు. ఇప్పుడు వీళ్ళు డబ్బులు సంపాదించుకుని అధికారంలో వచ్చినట్టు కనబడుతుంది. కనీసం ఇక్కడ ఆధార్ కార్డు కేంద్రం లేదు. ఆధార్ కార్డు కేంద్రం లేని రామాయణపేటను తయారు చేసింది పద్మా దేవేందర్ రెడ్డి. డిగ్రీ కాలేజీ లేని రామాయణపేట ఉన్నది ఇవాళ. ఇక్కడ తెలంగాణ ఏర్పాటు ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షనో అట్లనే రామాయణపేట చుట్టుపక్కల రామాయణపేట కానీ నార్సింగ్ కానీ నిజాంపేట కానీ మాసాయిపేట చిన్న శంకరపేట వీళ్ళందరి ఆకాంక్ష రెవెన్యూ డివిజన్ అనేది వీళ్ళందరి ఆకాంక్ష. తెలంగాణ ఆకాంక్షను సోనియా గాంధీ ఎట్లా తీర్చారో ఇవాళ రోజున రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను కూడా ఖచ్చితంగా వచ్చే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తాయని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను. మిత్రులారా గమనించండి, ఇప్పుడు వచ్చే ఈ ఉద్యమం ఇంకా తీవ్రంగా చేయాలి మనము. ఈ తరహా ఉద్యమంతో వాళ్ళు దిగిరారు, నెక్స్ట్ ఖచ్చితంగా ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ ఇక్కడ మంత్రిని వచ్చితే అడ్డుకుంటేనే రెవెన్యూ డివిజన్ ఏర్పడతాయని మీ అందరి మిత్రులకు తెలియజేస్తూ